మదనపల్లి మున్సిపాలిటీలో గత 2 సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి వలయతాండం చేస్తూ ఉంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు 166 మంది చాలారు. అదనంగా వారికి తోడుగా 70 మందిని దినసరి కూలీలుగా రోజుకు 400 చొప్పున ఇస్తామని చెప్పి 70 మందిని తీసుకోవడం జరిగింది. 3 నెలలు పని చేపిస్తుంటారు, మళ్ళా తీయేస్తారు, మళ్ళా తీసుకుంటారు, మళ్ళా పని చేపిస్తూ ఉన్నారు. కానీ దాదాపు 48-50 రోజులుగా ఈ 70 మంది శానిటేషన్ వర్కర్స్కు ఇంతవరకు జీతాలు రాలా. అడిగితే అధికారులు పట్టించుకునే పరిస్థితి ఇవాళ లేదు. అక్కడ చూస్తే వీళ్ళ మంది ఇప్పుడే మేస్త్రీలు అంట, లేకపోతే ఇంకో వాళ్ళు కూడా పెత్తనం చేస్తూ ఉన్నారు. వీళ్ళు దాకా సచివాలయంలో పనిచేసే శానిటైజర్ సెక్రటరీలు కూడా మేము కూడా మీ పైన పెత్తనం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా అట్లాంటి పెత్తనం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమకొండ సచివాలయానికి సంబంధించి అక్కడ సతీష్, వెంకటేష్ వాళ్ళే కమిషనరు, వాళ్ళే ఇన్స్పెక్టర్లు, వాళ్ళే సెక్రటరీలు. 2-3 రోజులు పండుగ రాకపోతే వాళ్ళు తీయేస్తారంట. మేము అడుగుతూ ఉన్నాం సతీష్ గారిని, వెంకటేష్ గారిని, అయ్యా ఈ 70 మందిని ఏమన్నా మీరేమన్నా తీసుకొచ్చారా, తీసేసే రైట్ నీకు ఎక్కడుంది అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. వాళ్ళు పనికి రాకపోతే నువ్వు కమిషనర్ కంప్లైంట్ చేయి, ఆ శాఖపరమైన లేకపోతే కమిషనర్ గారు ఏమైనా చర్యలు తీసుకోవచ్చు, కానీ నువ్వెవరే అది తీసేయడానికి. కాబట్టి ఇలాంటి కాకమ్మ కథలంతా కూడా మా దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఐటీసీ సంఘం ఎన్నో సంవత్సరాలు ఇక్కడ మదనపల్లి మున్సిపాలిటీలో పరిశుద్ధ కార్మికులంతా కూడా పోరాటాలు చేసి మా హక్కులన్నీ కూడా కాపాడుకోవడం జరిగింది. మా పోరాటాల ముందు మీరంతా కూడా చిన్నవారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే మదనపల్లి పట్టణం అంతా కంపు కొడుతుంది, ఈ సచివాలయం కూడా కంపు కొడుతుంది. కాబట్టి పారిశుద్ధ్య కార్మికులను వారిని గౌరవించాలని చెప్పి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇదే సచివాలయంలో, బజరకొండ సచివాలయంలో ఇదే విషయం మీరు రిపీట్ అయితే మొత్తం అక్కడ 200 చిల్లర ఉన్నటువంటి శానిటేషన్ అవుట్సోర్సింగ్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు మొత్తం కూడా బజనకొండ సచివాలయాన్ని ముట్టడ చేయడానికి కూడా ఏఐటీసీ ఎర్రజెండ ఏమాత్రం కూడా వెనకాడబోదు. సెక్రటరీలు అందరూ కూడా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో, తిడతా ఉన్నారో, సులకలుగా మాట్లాడుతున్నారో, వాళ్ళకందరికీ కూడా ఏఐటీసీగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా శానిటేషన్ కార్మికులను గౌరవించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.